ఈరోజు మనం పూర్ణ సంఖ్యల క్రింది భావనలకు సంబంధించిన ఉదాహరణలు చూద్దాం. సంఖ్య రేఖలో అంటే నంబర్ లైన్పై కింది సంఖ్యలను నిరూపితం అంటే రిప్రజెంట్ చేయండి. సంఖ్య రేఖలో సంఖ్యలను సూచించడానికి మొదట ఒక గీతను గీయండి, మరియు అదే గీతపై కొన్ని బిందువులను గుర్తించండి. ఈ బిందువుల్లో ఒకదానిని సున్నా ద్వారా వ్యక్తపరచండి. మీరు ఏ బిందువును అయినా సున్నాకి వ్యక్తపరచవచ్చు. ఇప్పుడు మొదటి సంఖ్య +3, ఇది ధనపూర్ణ సంఖ్య. సంఖ్య రేఖలో పూర్ణ సంఖ్య +3ను సూచించడానికి మనం సున్నా యొక్క కుడివైపుకు వెళ్దాం, మరియు మనం చేరుకున్న పూర్ణ సంఖ్యకి +3 అని పేరును ఇస్తాము. తదుపరి సంఖ్య 5, ఇది ధనపూర్ణ సంఖ్య లేదా రుణపూర్ణ సంఖ్య అని మీరు చెప్పగలరా? ఆలోచిస్తున్నారా? మీరు సరిగ్గా అనుకున్నారు. ధనపూర్ణ సంఖ్యలు సాధారణంగా గుర్తు లేకుండా వ్రాయబడతాయి, కాబట్టి 5 ధనపూర్ణ సంఖ్య. +3 వంటి సంఖ్య రేఖలో 5వ సంఖ్యను సూచించడానికి మనం 5 దశలను సున్నా యొక్క కుడివైపుకు కదిలి చివరి బిందువు 5 లేదా +5 అని పేరు పెడతాము. తదుపరి సంఖ్య -6, ఇది రుణపూర్ణ సంఖ్య, కాబట్టి దీనిని వ్యక్తీకరించడానికి సున్నా యొక్క ఎడమవైపున 6 దశలు వెళ్తాము, మరియు మనం ఏ బిందువుకి చేరుకుంటామో ఆ బిందువుకి -6 అని పేరు ఇస్తాము. ఈ విధంగా మనం సంఖ్య రేఖలోని సంఖ్యలను సూచిస్తాము. తదుపరి ఉదాహరణ, కింది సంఖ్యల మధ్య సరియైన గుర్తును ఉపయోగించడం. ఇక్కడ మనం ఇచ్చిన సంఖ్యలను పోల్చాలి, మరియు పోలికను బట్టి సంఖ్యల మధ్య ఈ చిహ్నాలను ఉపయోగించాలి. దీనికోసం మనం సంఖ్యరేఖని ఉపయోగిస్తాము. సంఖ్యరేఖలోని ఏదైనా సంఖ్య ఇతర సంఖ్య యొక్క కుడివైపునుంటే అది పెద్ద సంఖ్య, మరియు రెండవ సంఖ్య యొక్క ఎడమవైపున ఒక సంఖ్య ఉంటే అది ఒక చిన్న సంఖ్య. మొదట 1 మరియు -6లను పోల్చుకుందాం. దీనికోసం మనం వాటిని సంఖ్యరేఖలు తెలియజేస్తాము. ధనపూర్ణ సంఖ్య 1 సున్నా నుండి కుడివైపుకి మరియు ఒక దశ దూరం, మరియు రుణపూర్ణ సంఖ్య -6 సున్నాకి ఎడమవైపు 6 దశల దూరంలో వ్యక్తీకరించబడుతుంది. మీరు చూడగలిగినట్లయితే 1 -6 కుడివైపునుంది, కాబట్టి 1 పెద్ద సంఖ్య మరియు -6 చిన్న సంఖ్య. మనం ఇప్పుడు పెద్ద సంఖ్య వైపుకు గుర్తును తెరిచి ఉంచుతాము. అదేవిధంగా -5 మరియు సున్నాలను పోల్చడానికి వీటిని సంఖ్యరేఖలు వ్యక్తపరుద్దాం. సున్నా కాబట్టి మనం దీనిని ఇప్పటికే వ్యక్తీకరించాము, మరియు -5 సున్నా యొక్క ఎడమవైపున 5 దశల దూరంలో వ్యక్తీకరించబడింది. -5 సున్నా యొక్క ఎడమవైపునున్నది, కాబట్టి -5 ఒక చిన్న సంఖ్య మరియు సున్నా పెద్ద సంఖ్య. అదేవిధంగా -3 మరియు -2ను పోల్చడానికి మనం -3 మరియు -2ను సంఖ్యరేఖలో వ్యక్తపరుస్తాము. మీరిక్కడ చూడగలిగినట్లయితే -3 -2 ఎడమవైపునుంది, అంటే -3 -2 కంటే చిన్న సంఖ్య, మరియు -2 -3 కంటే పెద్ద సంఖ్య. ఈరోజు మనం పూర్ణ సంఖ్యల కింది భావనల ఉదాహరణలు చూశాము. తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన అపోహలను తొలగిద్దాం.